हाई हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू दीवेना गॉड गिफ्ट चैनल मैं रेसीपी ओरियो बिस्किट तो केक एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामु। मुंदुगा दीनि कोसम ओक पेद्द साइज बिस्किट पैकेट नी ओक 5 वरकु तीसुकोवाली। इला नेनु चाको क्रीम फ्लेवर अने तीसुकुन्नानु ओरियोलो, मीरु इंदुलो उन्न वेरे फ्लेवर्स तो ए बिस्किट नैना मनं तीसुकोवच्चु। इप्पुडु ई बिस्किट मध्यलो उन्न क्रीम नी नेनु बिस्किट्स नुंचि सेपरेट गा वेरे ओक बाउल लोकि तीसुकुन्नानु। ఇలా మనం తీసుకున్న అన్ని బిస్కెట్స్లో క్రీమ్ని ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా క్రీమ్ తీసేసిన బిస్కెట్స్ని క్రీమ్ని సెపరేట్గా తీసుకోవాలి. ఈ క్రీమ్తో మనం కేక్ పైన టాపింగ్ తర్వాత ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇలా క్రీమ్ తీసేసిన బిస్కెట్ని ఒక మిక్సీ జార్లోకి ఇలా ముక్కలుగా వేసుకోవాలి. ఇలా ముక్కలుగా వేసుకోవడం వల్ల పౌడర్ అనేది ఫైన్గా వస్తుంది, ఎక్కడ బిస్కెట్ ముక్కలు లేకుండా. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, లేదా షుగర్ని మనం బిస్కెట్స్తో పాటు మిక్సీ పట్టుకోవాలి. 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు, అంటే ఒక 1/2 లీటర్ వరకు పాలని కాచి చల్లార్చిన తర్వాత ఈ బిస్కెట్ పౌడర్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ లంప్స్ అనేవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారే పాలని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా పాలు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఒకసారి కానీ పాలు యాడ్ చేయడం వల్ల మేబీ ఇది కొద్దిగా లూజ్గా అయిపోవచ్చు. సో కొద్ది కొద్దిగా యాడ్ చేయడం వల్ల మనకు కావాల్సిన బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలండి. మరి థిక్గా కాకుండా, మరి లూజ్గా కాకుండా ఈ విధంగా చేసుకున్నాము రావాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఒక కేక్ ట్రైని తీసుకొని ఇందులో బటర్ పేపర్ని, నేను బ్యాటర్ పేపర్ని తీసుకున్నాను. అవైలబుల్గా లేని వాళ్ళు కేక్ ట్రైలో నెయ్యిని కానీ నూనెని కానీ లేదా బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. దీన్ని ట్రై మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు మన మైదాని కొద్దిగా వేసుకొని కోటింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కేక్ ట్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్ మిక్చర్ అనేది ఇందులోకి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కేక్ ట్రైని ఇలా 4 టైమ్స్ వరకు ట్యాప్ చేసుకోవాలి. ఇందులో ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇందులో శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా ఒక 15 మినిట్స్ వరకు మనం ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో మన కేక్ ట్రైని పెట్టుకోవాలి. ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్ మీద జరగాలండి. ఇప్పుడు దీని మీద ఒక క్యాప్ పెట్టి 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న క్రీమ్లో కొద్దిగా రిఫైన్డ్ ఆయిల్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ సన్ఫ్లవర్ అండ్ రిఫైన్డ్ ఆయిల్లో ఏ ఫ్లవర్ అయినా మనం తీసుకోవచ్చు, ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటూ ఈ క్రీమ్ ఇంత థిక్గా ఉంది కదండి, దీన్ని మన కేక్ పైన క్రీమ్ ఎంత సిల్కీగా సాఫ్ట్గా ఉంటుందో ఆ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ వేసుకొని క్రీమ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఈ క్రీమ్ అనేది మనం బిస్కెట్స్తో పాటే మిక్సీ చేసేసుకొని ప్లెయిన్గా కేక్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ క్రీమ్ని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అయితే 30 మినిట్స్ తర్వాత నేను ఒకసారి కేక్ని చెక్ చేశానండి, అయితే కొద్దిగా తడి అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఇంకొక 5 మినిట్స్ అనేది ఎక్స్ట్రా, మొత్తం 35 మినిట్స్ అనేది నేను బేక్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కేక్ అనేది చల్లారింది. సో నేను ట్రైలోంచి కేక్ని తీస్తున్నాను. చూడండి, ఇక్కడ స్పాంజీగా స్మూతీగా కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. నేను తీసుకున్న బ్యాటర్కి
కాకుండా ఇంకొంచెం పెద్ద ట్రై తీసుకోవడం వల్ల ఇలా కొంచెం సన్నగా కనిపిస్తుంది కేక్ అనేది. సో ఇప్పుడు దీనికి ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. దీన్ని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ అనేది పూర్తిగా చల్లారి ఉండాలండి. ఇలా కేక్ అనేది చల్లారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది ఈ కేక్ పైన స్పూన్తో వేసుకుంటూ కేక్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇలా కేక్ అంచుల చుట్టూ కూడా ఈ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. టేస్ట్ అనేది మాత్రం బాగుంటుందండి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ కేక్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ కేక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ అనేది టిష్యూతో మనం క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను గ్రేట్ చేసిన చాక్లెట్తో కొద్దిగా పైన నేను వేసుకుంటున్నాను. సో మనం నట్స్ చాప్ చేసి వేసుకోవచ్చు, లేదా బిస్కెట్ని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవచ్చు. మన డెకరేషన్ అనేది మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అందంగా. సో ఇక్కడ నేను రెండు బిస్కెట్స్ని కూడా ఇక్కడ పెట్టాను. ఓకే అండి, ఈజీగా సింపుల్గా ఓరియో కేక్ బిస్కెట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా వ్యూస్, మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఈ కేక్ అనేది రెడీ చేయండి. అదేవిధంగా టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో ఇందులో మనం ఎగ్ కానీ ఆయిల్ కానీ ఏది యూజ్ చేయలేదు కేక్లో. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.